పని తగ్గుతుంది. ఈ సైజ్ అనేది ఇది ఏదైతే బ్యాగ్ అయిందో అది నీట్గా నీట్గా వస్తుంది, కంప్రెస్ అయ్యి నీట్గా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మాన్యువల్ కంప్రెస్. ఇప్పుడు గతంలో మన భద్రాచలం దగ్గర పేపర్ ప్యాక్టరీ ఉంది కదా ఐటీసీ, అప్పుడు వీళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ మంత్ 2-3 లోడ్స్ పోతుంది, రకరకాల పేపర్ ఒక 2 times పోతుంది. ప్రస్తుతానికి బీబీ నగర్ మేడ్చల్ దగ్గర ఇండస్ట్రీ ఏరియాస్ కొన్ని చిద్దిపేట కొన్ని ఇలా అందరూ వాళ్ళకి మన డిఆర్సీ మన మున్సిపాలిటీ వర్కర్స్ ఉంటారు. మన 25 డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. అందులో మనకు అన్ని చిన్న ఆటోలు ట్రాక్టర్స్ ఉంటాయి. ఇందులో వాళ్ళు వచ్చిన క్వాంటిటీ వైజ్ వాళ్ళు ఎన్ని కేజీలు వేస్తారో దానికి అమౌంట్ ప్లాస్టిక్ ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క అమౌంట్ అనేది పేపర్కు 3 rupees ప్లాస్టిక్ 2.60 lakhs సార్ దీని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. ఏంటి సొసైటీ వాళ్ళు ఈ శానిటేషన్ సెక్టార్లో ముఖ్యంగా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో వాళ్ళు వర్క్ చేస్తారు. మనకు ఇది కన్స్ట్రక్షన్ ఏదైతే మనము వదిలే ఫీకల్ మ్యాటర్ సెప్టిక్ ట్యాంక్లో స్టోర్ అయిపోయి సార్, అది ఇప్పుడు మనకు యాక్చువల్ అయితే నామ్స్ 3-4 ఇయర్స్కి ఎవ్రీ 3-4 ఇయర్స్కి డీస్లాడ్ అంటే ఎంపీ చేయాలి అనేది ఉంది. కానీ ఇంకా అలాంటి అవగాహన మనలో లేదు. ఇప్పుడు ఫోకస్ అవుతుంది కాబట్టి మన బిఫోర్ 6-7 months క్రాపింగ్ బిఫోర్ వాళ్ళు పోయించుకునేది వాటర్ పిట్టు తవ్వించి పోయించుకునేది. కాకపోతే అది కూడా అన్న అంటే ఫుల్లీ సేఫ్ కాదు. సాంబార్ ఉన్నాయి సార్, పచ్చ సాంబార్ బార్ స్క్రీనర్ సార్, బార్ స్క్రీనర్ పెట్టాం మనం ఇట్లా బార్ స్క్రీనర్ ఇట్లా స్లోప్ లో బార్ స్క్రీన్ పెట్టాం. దానిలో పోయాగానే మనకు మార్నింగ్ 6-1 వరకు డ్యూటీ డోర్ కనెక్ట్ వాళ్ళు మధ్యాహ్నం రారిగా మన అదర్ యాక్టివిటీస్ ఎవరైతున్నారో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు. సో దానిలో వచ్చిన మెటీరియల్ మనం ఇక్కడ సీసీ రోడ్ మీద స్పెల్లో లేయర్ బై లేయర్ అంటే మనకి ఇప్పుడు ట్రైల్ ఇచ్చి ఇది కాదు సార్, ఇది 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 ఇవ్వాలి కాదు అంటే మనకి ఒక అప్ టు 48 డేస్ మనకు ప్రాసెస్ అయిపోతుంది సార్. అయితే జనరల్గా మనము ఒకటే చోట పోసి అక్కడనే కట్ చేసుకుంటూ అట్లా చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా ఇవాళ వచ్చింది, నిన్న వచ్చింది మనం నిన్న వచ్చింది జస్ట్ ఇట్లా ఇంకా దాన్ని సెట్ చేయలేదు వాళ్ళు. ఇక్కడిగా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి డంప్ చేయడం కనుక ఇక్కడ వేశారు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన కాబట్టి మనకు కొంత తగ్గించారు నిజంగా, బయట పడేయట్లేదు మనకి మెటీరియల్ కూడా తగ్గింది. సో దాన్ని మనము అప్ టు 50 డేస్ వరకు మనకు కంపోజ్ చేయాలి. మనము షెడ్లో కానీ ఇక్కడ ఒక 10 డేస్ మళ్ళీ జస్ట్ బెడ్ లాగా ఉంటుంది, దాన్ని మనము మళ్ళీ సీలింగ్ చేయాలి. సీలింగ్ చేసి దాన్ని మ్యాన్ చేయకుండా ఇక్కడ సెమీ డీకంపోజ్ అయింది కదా సార్, సెమీ డీకంపోజ్ అక్కడ ఒక
తర్వాత పేడ వేసి ఒక రెండు పిట్ల తయారు చేసాము ఒక 60-70 జగిత్యాల నుండి మున్సిపల్ కమిషనర్ గారు టిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా కౌన్సిలర్స్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అందరం కూడా ఇక్కడ సిరిసిల్లలోని ఈ రిసోర్స్ ప్లాంట్కి రావడం జరిగింది అక్కడ మమ్మల్ని స్వాగతించిన చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మున్సిపల్ శాఖ అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది నిజంగా కూడా మన తెలంగాణకే ఒక అనుమతిలాగా ఉన్నది ఎందుకంటే ప్రతి పట్టణంలో ఎక్కడ చూసినా కానీ చెత్త చెదారం పడి ఉండే ప్రాంతాలు ఎక్కువ చూసినాం డంపింగ్ యార్డ్ అంటే అక్కడ ఆ ఒక కిలోమీటర్ దూరం నుండే ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఒక డ్రై వెట్ వేస్ట్ ఇవన్నీ కూడా ఒక రిసోర్స్ ప్లాంట్ లాగా చేయడం జరిగింది ఇక్కడ ఇటు ఘన పదార్థం డ్రై అంటే పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ అవన్నీ వేరేయడం వాటిని మళ్ళీ మహిళా సంఘాల ద్వారా అమ్మడం దాని ద్వారా వచ్చే కొంత ఆదాయాన్ని మున్సిపల్ సిబ్బందికి కూడా ఇవ్వడం అనేది శానిటేషన్ సిబ్బందికి ఇవ్వడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం అదే ఇది కంపోస్ట్ అనేది చాలా డిలే అవుతుంది బాగా డిలే అవుతుంది ఎందుకంటే దళసరి పత్రం అది సో బర్నింగ్ అయితే ఈజీ దీన్ని బర్నింగ్ ఇండస్ట్రీలో వాడుకోవాలి సో ఇక్కడ డైలీ మార్చారు డిమాండ్ మనం రెడీ చేయలేకపోతున్నాం రైతులు ముఖ్యంగా ఈ మామిడి రైతులు అయితే మరీ డౌన్ కిందికి పోతుంది పారిశుద్ధ్యం అదేవిధంగా పర్యావరణాన్ని కూడా ఎలాంటి ముప్పు లేకుండా ఒక మంచి ప్లాంట్ ఇక్కడ కేటి రామారావు గారు ఏర్పాటు చేశారు వారికి నిజంగా మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా చాలా గొప్పగా ఉన్నది ఇక్కడ దాన్ని వారు ఎంతైతే శ్రద్ధతోటి ఇక్కడ ఏర్పాటు చేశారో అంతే శ్రద్ధతోటి దీన్ని పర్యవేక్షిస్తూ నిర్వహిస్తున్న చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ కమిషనర్ అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను.